గోవిందాయ నమో నమః. హరే కృష్ణన, మీతో నా మౌనవ్రతాన్ని ముగిస్తున్నాను. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్కారం గురువు గారు, మీకు కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. హరే కృష్ణన, హరే కృష్ణ. ఇవాళ పండగ పూట మీతో నా మౌనం బ్రేక్ చేశాను. చెప్పండి నాన్న, మీరు మొన్న ఎప్పుడో ఫోన్ చేశారు. గురువు గారు, మీరు ఎప్పుడో మాకు విసిట్ కాల్ వచ్చింది, అందుకనే ఫోన్ చేశాను. అదే, నా మొహానికి కాల్ చేయడం అనేది జరగదు. ఫోన్ ఎత్తడం గొప్ప. నువ్వు అప్పుడెప్పుడో కొన్ని నెలల క్రితం చేసి ఉంటావు, మనం ఇప్పుడు రిప్లై ఇచ్చి ఉంటాం అంతే. అవునవునవును గురువు గారు, అవునా? ఎందుకో చేసి ఉంటావు పాపం. బాగుంది గురువు గారు, మాట్లాడదాం అని ఫోన్ చేశాను అంతే. బాగున్నారు కదా? బాగున్నాను గురువు గారు, మీతో మాట్లాడితే ఏదేదో చెప్తారు కదా, బూస్ట్ ఇచ్చినట్టు ఎనర్జీ వస్తుంది అనమాట హిందువుల అందరికీ కూడాను. ఆ మూలాలను వెతికినట్టు ఉంటుంది, అందుకని మీకు ఫోన్ చేశాను గురువు గారు. చాలా సంతోషం గురువు గారు, మీరు నాకు ఫోన్ చేశారు, చాలా సంతోషంగా ఉంది. పండగ పూట ఆ కృష్ణుడే పలకరించినట్టుంది. నమస్కారం గురువు గారు. ఇప్పుడే భౌతికే చదువుకుని సూర్య భగవాన్ వాళ్ళేమో వేరే రాశిలోకి వెళ్తున్నాడు కదా. ఈ వెళ్ళేవాడు కాస్త దోబూచులాడుతున్నాడు, చల్లగా ఉంది వాతావరణం, జస్ట్ అలా వచ్చి హాయ్ అన్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇవాళ ఇంకా ఇక్కడ నుంచి ప్రతాపం చూపిస్తూ ఉంటాడు, మే జూన్ వరకు అలా పెరుగుతూ వెళ్తాడు. వాతావరణం అంతా చిల్లుగా ఉందన్నమాట ఇక్కడ. ఇప్పుడే భౌతికే చదువుకుని తులసి పూజ చేసుకుని మళ్ళీ జపం చేసుకుని జస్ట్ ఇంకా పూజకి రెడీ అవుతున్నాం. మీ పుణ్యంలో కాస్త నాకు కూడా కలిసి వస్తుంది, మీ దేవుడు దయ నాకు కూడా ఉండాలని దేవుడు. సంతోషంగా, తప్పనిసరిగా నేను తప్పనిసరి. మీరు ఇవాళ గుడికి వెళ్తున్నారా? అందులో ఇవాళ చాలా విశేషం, శ్రవణ నక్షత్రం, అంటే వెంకటేశ్వర నక్షత్రం. అవునవును, ఖచ్చితంగా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర గుడికి వెళ్ళండి. తప్పకుండా గురువు గారు. అలాగే 12వ అధ్యాయం కానీ లేదా 15వ అధ్యాయం కానీ చదవండి. ఇంకా అందులో సూర్యుడికి చాలా ప్రీతికరమైనటువంటిది మకర సంక్రమణం, ఆదిత్య హ్రోదం కూడా చదవండి. మీరు నెట్లో చదువుకోండి, బుక్లో ఏమైనా పర్లేదు. చేస్తాను నేను. ఇంకా ఆదిత్య హ్రోదం చదువుకుని పూజ చేసుకోవాలని బయట పెట్టాను బుక్ భౌతికత. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. అదే పిల్లలు, సంక్రాంతి శుభాకాంక్షలు.